ఓకే అందరికి నమస్కారం నా పేరు విఆర్కి మీరు చూస్తున్నారు విఆర్కి ఆర్ట్ క్లాసెస్ అండ్ క్యాలిగ్రఫీ ఈ రోజు మనము హౌ టు ఇంప్రూవ్ అవర్ హ్యాండ్ రైటింగ్ మన హ్యాండ్ రైటింగ్ని ఎలా ఇంప్రూవ్ చేయాలనే క్లాస్ నేను ఈ వీడియోలో మీకు చెప్తున్నాను ఏంటంటే హౌ టు ఇంప్రూవ్ అవర్ హ్యాండ్ రైటింగ్ మనకి డ్రాయింగ్స్ ప్రాక్టీస్ చేయాలంటే సర్ఫిల్స్ లైన్స్ ప్రాక్టీస్ చేయమని చెప్తాను సో హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ అవ్వాలంటే ఏం ప్రాక్టీస్ చేయాలి సేమ్ మన హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ అవ్వాలంటే కూడా ఈ సర్ఫిల్స్ లైన్స్ ఎవ్రీడే ప్రాక్టీసింగ్ ఆఫ్ ది సర్కిల్స్ అండ్ లైన్స్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ హ్యాండ్ రైటింగ్ వెరీ బ్యూటిఫుల్లీ అండ్ వెరీ నీట్లీ ఎలా హౌ అంటే హౌ టు ఇంప్రూవ్ అవర్ హ్యాండ్ రైటింగ్ చెప్పాను కదా మనం ఈ సర్కిల్స్ లైన్స్ ఎప్పుడైతే ప్రాక్టీస్ చేసినామో మనకి ఏంటంటే అన్ని సర్కిల్స్ ఉన్నాయి ఉంటాయి లైన్స్ ఈ విధంగా సో మీకు ఇప్పుడు హ్యాండ్ రైటింగ్ ఈ ప్రాక్టీస్ చేయడం ద్వారా చూడండి నేను ఎక్కడ రాస్తున్నానో చూడండి ఏ B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, U, R, S, T, U, V, W, X, Y, Z. చూసారా ఇలా బ్యూటిఫుల్గా వస్తుంది మన రైటింగ్ ఇప్పుడు మనం ఇది ప్రాక్టీస్ చేసిన తర్వాత సో మనము దీన్ని బాగా ప్రాక్టీస్ చేయడం ద్వారా మనం వర్డ్స్ని గ్రూప్గా రాయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్కి చూడండి మండే ఈ విధంగా మన హ్యాండ్ రైటింగ్ అనేది ఎప్పుడు ఇంప్రూవ్మెంట్ అయిందంటే యు హావ్ టు ప్రాక్టీస్ లైక్ దిస్ మీ హ్యాండ్ చిన్నప్పటి నుంచి మీరు చిన్న పిల్లలు కాబట్టి మీ హ్యాండ్స్ ఎప్పుడు కూడా ఫ్రీగా ఉండాలి ఇప్పుడు ఫింగర్స్ ఎంత ఫ్రీ చేస్తే మీ హ్యాండ్ రైటింగ్ అంత ఇంప్రూవ్మెంట్ అవుతుంది యూ హావ్ టు ప్రాక్టీస్ లైక్ దిస్ లెఫ్ట్ హ్యాండ్ అయినా కూడా లెఫ్ట్ హ్యాండర్స్ అవ్వచ్చు రైట్ హ్యాండర్స్ అవ్వచ్చు యూ హ్యావ్ టు ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్ టు ఇంప్రూవ్ అవర్ హ్యాండ్ రైటింగ్ అండ్ టు ఇంప్రూవ్ అవర్ డ్రాయింగ్ స్కిల్స్ ఎప్పుడైతే మనం హ్యాండ్ రైటింగ్ బాగుందో మనకి అపియరెన్స్ అనేది మనకి ఇన్విజిలేషన్ చేసేటప్పుడు మన మాస్టర్ గారు మనకి ఇన్విజిలేషన్ చేస్తే వా వెరీ బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ అని చెప్పి మనకి మార్క్స్ బాగా పడతాయి అంటే హ్యాండ్ రైటింగ్ ఉంటేనే మనకు మార్క్స్ బాగా పడతాయని లేదు మనం బాగా చదువుకోవాలి మనం బాగా చదువుకున్న తర్వాత మనం రాయలేకపోతే మార్క్స్ ఎలా పడతాయి ఒకవేళ బాగా చదవకపోయినా మన హ్యాండ్ రైటింగ్ బాగుంటే మనం ఏం రాయగలం సో రెండు బాగా చదువుకోవాలి ఆ చదివిందే మనం ప్రజెంటేషన్ చేయాలంటే మనకి హ్యాండ్ రైటింగ్ అనేది చాలా అవసరం అన్నమాట సో సెంటెన్స్ లైన్స్ ప్రాక్టీస్ చేస్తే ఈ విధంగా మీరు హ్యాండ్ రైటింగ్ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు మీకు డే బై డే మీకు ఏ ఎలా రాయాలి బి ఎలా రాయాలి అని చెప్పి నేను ఒక రానున్న వీడియోస్లో ఒక బుక్లో మీకు ఎలా ప్రాక్టీస్ చేయాలనేది చెప్పాను ఇప్పుడు మనము ఆల్ఫాబెట్స్ చూసాం ఇంగ్లీష్ తెలుగు ఎలా డ్రా చేయాలి నేను చూసి చూపిస్తాను చూడండి తెలుగు అక్షరాలు ఎలా ప్రాక్టీస్ చేయాలంటే తెలుగు అక్షరాలు గుండ్రంగా ఉండాలి గుండ్రంగా ఉంటే కనుక మీ యొక్క అపిరెన్స్ అనేది చాలా బాగుంటుంది అనమాట గుండ్రంగా ఉండాలంటే మనం సర్కిల్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం సో ఈ విధంగా సర్కిల్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి మన అక్షరాలు కూడా గుండ్రంగా వస్తాయి చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేయడం ద్వారా గుండ్రంగా వస్తాయి అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి నేను ఇక్కడ సర్కిల్స్ ఆలోచిస్తూ వెళ్తాను
సో ఈ విధంగా నేను సర్కిల్ ప్రాక్టీస్ చేస్తాను కదా సర్కిల్ ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి నాకు ఫాస్ట్ గా తెలుగు సో నేను దీన్ని ఆర్డర్ రాసేదానికి ఇట్లా చూస్తారు కదా ఇలా మనము ఈ గుండ్రమైన ఆకారాల నుంచి ఎప్పుడైతే ప్రాక్టీస్ చేసామో మన చేతి కూడా బాగుంటుంది మనకి ఆంగ్లేయులు కూడా ఆంగ్లేయుల్లో ఒక పేరు నాకు గుర్తులేదు గుర్తుంటే చెప్పచ్చు ఆంగ్లేయుల్లో ఒకరు మరి శ్రీకృష్ణ దేవరాయ బాబుగా చెప్పారు ఏంటంటే దేశ భాషలను తెలుగు బెస్స తెలుగు మీద మాట్లాడడానికే కాదు దాని అక్షరాలు దేశంలో ఎక్కడా లేవు అంత గుండ్రంగా సమానంగా ఉంటాయి మాట సమాంతరం అనేది మనం ఎలా నేర్చుకోవాలి అంటే కనుక ఈ సర్కిల్స్ లైన్స్ ప్రాక్టీస్ చేస్తే మీరు అక్షరం గుండ్రంగా రాయగలరు నేను చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తాను అందుకోసం నేను మీకు చెప్తున్నాను ఎందుకంటే నేను ప్రాక్టీస్ చేస్తే కదా నేను ఈ విధంగా డ్రా చేయగలుగుతాను సో మీరు కూడా అలాగా ప్రాక్టీస్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి ఈ అక్షరాలు ఉపయోగించిన రాస్తాను అమ్మా అమ్మా చూసా కదా గుండ్రంగా ఉన్నాయి మాట అక్షరాలన్నీ గుండ్రంగా ఉన్నాయి ఎంత నీట్గా చక్కగా అనిపిస్తున్నాయి ఈ విధంగా మనం మనకి రావాలి అంటే కనుక మీరు ఈ సర్కిల్స్ లైన్స్ అనేది డైలీ ప్రాక్టీస్ చేయండి అమ్మా ఎందుకు నేను అదే పని నేను చెప్తున్నానంటే ప్రాక్టీస్ చేస్తేనే అవుట్పుట్ ఉంటుంది మీరు వీడియోస్ చూసిన తర్వాత కూడా ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయాలి సో నా వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు ఏమైనా మీకు రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నా వీడియోస్ అన్ని మీ మొబైల్లో నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ చిల్డ్రన్ థ్యాంక్ యూ